సూర్యకాంత్ అర్థం బదలైపోయింది. అయ్యయ్యయ్యో బంగారాలు అంటిన అద్దాలి పగలగొట్టారు కదా జిమ్మడి పొరుంపి చేతిరు పని ఎవరది? సారీ అండి నేనే అర్థం పగలగొట్టాను. దాని డబ్బులు నేను ఇచ్చేస్తాను. ఈ పిల్లలతో ఆడుకున్న వయసు అనేది అసలు నీకు బుద్ధి ఉందా? ఆంటీ అర్థం పగలగొట్టింది నేను. మా డాడీని ఏమనొద్దు. ఎవట్రా నీకు డాడీ? నీ డాడీ ఎవరో తెలియదా? పక్కింటి పిల్లల్ని చేరదీసి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వగానే మమ్మీ డాడీ అయిపోతారో? ఆయన అర్థం డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నారు కదండి. వచ్చిందమ్మా లక్షాధికారిని. అమ్మా మా మమ్మీని ఏమనుకు. మనం ఎవరికి అన్యాయం చేయలేదు. ఆ భగవంతుడు కూడా మనకు అన్యాయం చేయడు. అంతవరకు నేను నీకు బాబుని, నువ్వు నా పాపవరా. ఇక్కడే ఉండు, దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఏంటి కళ్యాణి ఏం చేస్తున్నావు? దీన్ని మెట్ల పూజ అంటారండి. ఇలా మెట్టు మెట్టుకి పూజ చేస్తే మనకి పిల్లలు పుడతారట. ఎవరిచ్చారు నీకు ఈ పిచ్చలా? అనుకున్నా నిన్ను, నీకు అసలు మర్చిపోయిందే. ఇలా మెట్ల పూజ చేస్తే ఆ దేవత కరుణిస్తుందో లేదో గాని ఇదంత సేపు ఎండలో ఉంటే వడదెబ్బ తగలదా? పడగలే నెల పద. అయ్యో మధ్యలో ఆపకూడదు. ఆపచారు ఆపచారు. ఆపడం ఎందుకు? నువ్వు పూజ చేసిరా. కడుపు పడాల్సింది నాకు కాదు. ఏమండి ఇది? ఆడవాళ్ళ పనండి. మీరు చేస్తే పిల్లలు పుట్టరు. నువ్వు చేస్తే పిల్లలు పుట్టగలేదు, నేను చేస్తే పుట్టరాయండి. ప్లీజ్ నా మాట వినండి. ఇంకా కొన్ని మెట్లే ఉన్నాయి, 10 నిమిషాల్లో అయిపోతాయి. పైన ఎండగా ఉందే. ప్లీజ్ అండి. సరే కానీ అది కానీ అమ్మా. చూడు నీకోసం మల్లెపూలు హల్వా తెచ్చా. మల్లెపూలు కల్లో పెట్టుకుని హల్వా మెక్కుతూ ఉండు, నేను బాత్రూమ్ లోకి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుని వస్తా. మా ఆయన 6 గంటల దాటాకే వస్తానన్నాడు. వీడి ఈ లోపల వచ్చాడంటే వీడెవడు ఖచ్చితంగా దొంగ మూగడండి. మీరు నాకు మల్లెపూలు పెట్టండి, నేను మీకు హల్వా తినిపిస్తాను. అబ్బా ఇప్పుడు నువ్వు నా కంటికి రతీదేవిలా కనిపిస్తున్నావు. మీరు కూడా నా కంటికి మన్మధుడులా కనిపిస్తున్నారు. లోపలికి రండి, బాణాలు వేసుకుందా. లోపలికి రండి. పడతాను.
ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. హై, టైం ఆరైంది. ఎవరది? అయ్యో, మీరు గోడ మీద కూర్చున్నారేంటి? అయ్యో, ఏంటి ఈ దెబ్బలు? రూమ్ లో పెట్టి ఎరగొట్టి ఇప్పుడు ఏమి ఎరగనట్టు ఏంటంటే ఈ దెబ్బలు అని అడుగుతుంది. నేను అమ్మ గడుపు. అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకెళ్లి ఎరక్కొట్టావు కదా. ఈ విషయం మీకు ఎలా తెలుసా? నేను ఎక్స్పెక్ట్ చేశా. అమ్మా కళ్యాణి, ఎలా ఏమైందమ్మా? ఎందుకు అలా వాంతి చేసుకుంటున్నావు? ఏమైందిరా? ఏంటి సుభాష్ చంద్రబోస్ వస్తున్నాడు రా. ఊరుకోవే, ఆయన ఎక్కడున్నాడో ఎవరికి ఇంతవరకు అడ్రస్సే తెలియదు. ఆయన మన ఇంటికి రావడం ఏంటి? ఏడ్చినట్టుంది. మన ఇంట్లో బాబు పుట్టబోతున్నాడు రా. తాత పోయి 25 సంవత్సరాలు అయింది. ఈ వయసులో నీకు పిల్లలేంటే? నోరు మీరే వెదవా. బాబు పుట్టేది నాకు కాదు, దీనికి. నాన్న అన్న పిలుపు కోసం ఎన్నాళ్ళుగానే ఎదురు చూశాను. ఇన్నాళ్ళకి నా కోరిక తీర్చావు. ఈ సంతోషం ఇలాగే ఉండేలా చూడు స్వామి. చంద్రం గారు, మీ ఆవిడకి అన్ని టెస్టులు పూర్తి చేశాం. రిపోర్ట్స్ రావడానికి ఇంకా 3 అవర్స్ పడుతుంది. అంతవరకు ఇక్కడే ఉంటారా? ఇంటికి వెళ్ళి వస్తారా? అప్పటి వరకు ఇక్కడ ఎందుకండి, ఇంటికి డ్రాప్ చేసి వస్తాను. సరే, ఓకేమ్మా. చంద్రం గారు, చాలా కాలం తర్వాత తండ్రి కాపోతున్న సంతోషంలో ఉన్న మీకు ఓ ప్రాబ్లం గురించి కూడా చెప్పాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మీ ఆవిడికి పుట్టుకతోనే మైట్రల్ వాల్వ్ స్టెనోసిస్ అని హార్ట్ డిసీజ్ ఉంది. దాన్ని బెలూన్ వాల్వ్లో ప్లాస్టిక్ ద్వారా వెంటనే రెక్టిఫై చేయకపోతే ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అయి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఈ జబ్బు వల్ల బిడ్డ పెరిగే కొద్దీ ప్రాబ్లం మొదలవుతుంది. ఒక్కోసారి డెలివరీ టైంలో తల్లి బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్కి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీలో చెల్లెలు కావాలనే వాళ్ళు ఫస్ట్ చేతులు ఎత్తండి. తీసుకో ఇందా. ఇప్పుడు తమ్ముడు కావాలనే వాళ్ళు చేతులు ఎత్తండి. రే, నీకు తమ్ముడు చెల్లెలు ఇద్దరు కావాలా? నాకు 2 లడ్డూలు కావాలి. ఓహో, నీకు బాబు పాప ఇద్దరు కావాలా? నాకు బాబు కావాలి, నువ్వు కావాలి. ఏంటండి? బాబు బాబు నీలాంటి పాప ఇద్దరు కావాలి అంటే కావాలి పిల్లలు. ఈ రాధాకృష్ణ గారికి మీకు పెద్ద తేడా లేదు. రావయ్య చదరా. నమస్కారం సార్. ఏంటయ్యా? మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. చెప్పు. నా మిస్సెస్ ప్రెగ్నెంట్ సార్. వెరీ గుడ్. అంత గుడ్ న్యూస్ ని బాధగా చెప్తా ఉంటాయా? ఓ నెల చేత బోనస్ ఇస్తారే. అది కాదు సార్, నా భార్యకి అర్జెంట్గా ఆపరేషన్ చేయించాలి. 8 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నాకెవరూ లేరు. దయచేసి ఒక సాయం చేశారనుకోండి, మీ రుణం జీవితంలో మర్చిపోలేను. మొన్న ఏదో యాక్సిడెంట్ జస్ట్ మిస్ అయ్యిందని ఒక కస్టమర్ చెప్పాడు. బహుశా నువ్వు ఈ టెన్షన్ ఉండబట్టి అలా జరిగింటుంది. సారీ సార్, అది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ట్రై చేయడం చాలా ప్రమాదం. కాబట్టి ఆ తాళాలు అక్కడ పెట్టి ఇప్పటి వరకు నీకు రావాల్సిన డబ్బు ఇదిగో తీసుకెళ్ళు. తీసుకోవయ్యా.